ఈ నెల 30న నెల్లూరులో జరిగే దళిత తేజం తెలుగుదేశం ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు కోరారు. విశాఖలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీసీఎల్ విభాగ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎస్సీ ప్రతినిధులు బయలుదేరాలని కోరారు. ఎస్సీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయా పథకాలను ప్రజలకు తెలియజెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర రాజకీయాలను వివరించాలని సూచించారు. నెల్లూరు సభలో ఎస్సీల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విధాన ప్రకటన చేస్తారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ వెల్లడించారు. ఎస్సీ వర్గాల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై పలు విధానాలను సీఎం ప్రకటించనున్నారని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ ఉద్యమాలు చేస్తుంటే అదే ప్రాంతానికి చెందిన జగన్ భాజపాతో లింకులు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. తెదేపా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే విపక్షాలైన వైకాపా, జనసేనలు భాజపాతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే తరాలకి గుర్తుండే విధంగా స్మృతి వనం ఒకదాన్ని తెలుగుదేశం పార్టీలో ఒక పాలసీగా తయారు చేసి 20 ఎకరాల భూమిలో 125 అడుగుల అంబేద్కర్ ఎత్తైనటువంటి విగ్రహాన్ని నిర్మించడం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా న్యూ ఫేస్ విజిబిలిటీ ఉండటం కోసం గతంలో ఏదో కిరాణా షాపులుగా, కూరగాయల మార్కెట్లుగా, కూల్ డ్రింక్ షాపులుగా ఇచ్చే లోన్ని అది 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇన్నోవా కార్లు, 35 లక్షలు ఖరీదు చేసే జేసీబీస్, తర్వాత 80 లక్షలు తయారు ఖరీదు చేసే ప్రొక్లెండర్స్, ఇలాంటివి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక సెక్టర్ డెవలప్మెంట్గా చేసినటువంటి విధానం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలసీలో భాగంగా, దానితో పాటు దాదాపు 20 లక్షల దళిత కుటుంబాలు ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటిగా దాదాపు ఉన్నటువంటి దళిత జనాభాని అడ్రస్ చేయటం కోసం ప్రతి ఇంటికి దళిత వాడికి మాలపల్లి కానీ, మాదికపల్లి కానీ, లేకపోతే రెల్లిగూడెం కానీ ఉన్నటువంటి 59 కులాల్లో దళితులుగా ఉన్నటువంటి వీళ్ళందరి దగ్గరికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ అవసరాలు కనుక్కోవాలని జనవరి 26వ తేదీ నాడు ప్రారంభించినటువంటి దళిత తేజం తెలుగుదేశం అనే ఒక కార్యక్రమం ఏప్రిల్ 20కి 83 రోజులు సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ఒక పాలసీగా తయారు చేయడం జరిగింది.